ఆద్యంతం ఫ్యామిలీ అంతా కలిసి చూసే మంచి సినిమా రంగ్ డే మార్చ్ హీరో ఎరున గ్రాండ్ రిలీజ్ తీన్మార్ మల్లన కోసం పార్టీల ఎర తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా తీన్మార్ మల్లన పేరే వినిపిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికలో ఏకంగా టిఆర్ఎస్ పార్టీకి ముచ్చమటలు పట్టించారాయన ప్రతిపక్ష ఓట్లు భారీగా చీలాయి కాబట్టి టిఆర్ఎస్ బతికి బయటపడింది లేదంటే ఘోరంగా ఓడిపోయేది కొద్దిలో తీన్మార్ మల్లను ఓడిపోయాడు ఎక్కడో ముప్పై తొమ్మిదవ నెంబర్ చూసి మరి చదువుకున్న వాళ్లు ఓట్లేయడంతో తీన్మార్ మల్లనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉండడంతో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలి లేదంటే పరువు పోతుందని సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారు నాగార్జున సాగర్ గెలిచేందుకు వ్యూహాత్మక పావులు కదుపుతున్నారు దుబ్బాక మాదిరిగా మరోసారి ఓటమి ఎదురైతే రాజకీయంగా విమర్శలు వస్తాయి అందుకే టిఆర్ఎస్ ఈ ఎలక్షన్ ను చాలా సీరియస్ గా తీసుకుందని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట ఇప్పటికే నాగార్జున సాగర్ బరిలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉన్నారు గతంలో ఓటమికి ఇది ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి సమయం అనుకుంటున్నారట సాగర్ ఓటర్లు ఆయనకు కొత్త కాదు జానారెడ్డికి ఆ నియోజకవర్గంలో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు అయితే బీజేపీ నుంచి తీన్మార్ మల్లన్నను పోటీ చేయించాలి అనే ప్రయత్నాలు ఆ పార్టీ నేతలు చేస్తున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుందట ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తీన్మార్ మల్లన్నను పార్టీలో చేర్చుకుంటే కలిసి వస్తుందని భావిస్తుందట రెండు పార్టీలు ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని బయట ప్రచారం జరుగుతుందట కానీ తీన్మార్ మల్లన్న మాత్రం తాను నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు అంతేకాదు ఏ పార్టీలోనూ చేరడం లేదని ఆయన చెప్పడం విశేషం